సంస్కృతి. ఏముంది తెలంగాణ సంస్కృతి, తెలంగాణ అంశాలు అంటే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఏముంది సిలబస్లో అనే విషయం తీసుకుంటే, సిలబస్లో లేదు కానీ ఎగ్జామ్లో అడుగుతున్నాను, ఏముంది విషయం అంటే తెలంగాణ అంశాలపైన అవగాహన ఉండాలి. దేనిపైన అవగాహన ఉండాలి? తెలంగాణ అంశాలు అంటే అది ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, గ్రూప్ వన్ కానీ, గ్రూప్ టూ కానీ, 1, 2, 3, 4 ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా తెలంగాణ అంశాలపైన మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తుంది. ఏం చదవాలా సార్ తెలంగాణ అంశం అంటే? మనిషి అంటే ఏం చెప్తామండి? కళ్ళు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు, లోపల ఉన్నటువంటి లివరు, కిడ్నీ, అవునా, బ్రెయిన్, బ్లడ్, ఇవన్నీ చెప్తాం. మనిషి గురించి నీకు ఎంత అవగాహన ఉందో తెలంగాణలో పుట్టినందుకు నీకు అంత అవగాహన ఉండాలి. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా తెలంగాణ పైన పూర్తి అవగాహన ఉండాల్సింది. అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణ పండగలు, జాతరలు, ఉరుసులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి రకరకాల విషయాలు కావచ్చు, వాటన్నిటిపైన కనీస అవగాహన ఉండాలి. దాన్నే తెలంగాణ అంశాలు అంటాం. కానిస్టేబుల్కి ఉన్న సిలబస్ ఇదే, అవునా? కాన్సెప్ట్స్ ఆఫ్ తెలంగాణ అంటు, అవునా, కాంటెంట్స్ పర్టేనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. కానిస్టేబుల్ సిలబస్ చెప్తున్నాను, కాంటెంట్ పర్టేనింగ్ టు ద స్టేట్ ఆఫ్, కాంటెంట్ పర్టేనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, కాంటెంట్స్ పర్టేనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటు, అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, ఇదే కానిస్టేబుల్ సిలబస్. మళ్ళీ ఊకే అడగదు, మీరు నెట్లో డౌన్లోడ్ చేసుకున్న సిలబస్ ఏర్పడుతుంది. ఎస్ఐకి అయితే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అండ్ మూమెంట్ ఉంది, మూడు దశలు చెప్పినాం, ఎస్ఐ సిలబస్ అయిపోయింది. సార్ మాకు ఇది రాదా అంటే వాడు అడిగిండు మన రెండు మార్కులు, అంటే నువ్వు సచ్చినట్టు ఏం చేయాలా, చదవాల్సిందే, రైట్? సో తెలంగాణ అంశాలు ఏంది అంటే కాంటెంట్స్ పర్టేనింగ్ టు ద స్టేట్స్ ఆఫ్ తెలంగాణ, కాంటెంట్స్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. అంటే ఏమేమి తెలవాలా అంటే తెలంగాణ ఉద్యమం తెలవాలా, తెలంగాణ చరిత్ర తెలవాలా, తెలంగాణ సంస్కృతి తెలవాలి. తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, వీటన్నిటిపైన నీకు అవగాహన ఉండాలి. ఏ బుక్స్ చదవాలా దీనికంటే ఆల్రెడీ అకాడమీ వాళ్ళు బుక్ రిలీజ్ చేశారు. దేనికి? తెలంగాణ చరిత్ర, సంస్కృతికి. సార్ నాకు ఎన్ని మార్కులు వస్తాయి అంటే కానిస్టేబుల్ వాళ్ళకు 40 మార్కులు వస్తాయి, ఎస్ఐ వాళ్ళకు 30 మార్కులు వస్తాయి. ఎస్ఐ అయితే 30 మార్కులు, కానిస్టేబుల్ అయితే 40 మార్కులు. కానీ కానిస్టేబుల్ ఏం చదవాలా అంటే తెలంగాణ అంశాలు చదవాలా, ప్రతి విషయం పైన బేసిక్ అవగాహన ఉండాలి. కొన్ని సందర్భాల్లో పేపర్ ఈజీ రావచ్చు, కొన్ని సందర్భాల్లో పేపర్ టఫ్ రావచ్చు. పేపర్ టఫ్ వస్తే సార్ తప్పు, పేపర్ ఈజీ వస్తే సార్ వల్ల కాదు. విషయం పైన అవగాహన ఉండాలా, నీ అదృష్టం ఉంటే ఏదన్నా నీకు తెలుస్తుంది. సో నేనేం చదవాలంటే తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, వీటన్నిటిపైన కానిస్టేబుల్ వాళ్ళకు అవగాహన ఉండాలి. లేదు సార్ నేను ఇప్పుడు గ్రూప్ 2 చదువుతున్నా సార్, ఖాళీ ఉన్నా, మా ఆయన చదువుకోమన్నాడు, లేదంటే మా ఇంట్లో డబ్బులు ఉన్నాయి, నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా అంటే తెలంగాణ ఉద్యమంకి వెళ్ళి 150 మార్కులు, తెలంగాణ చరిత్రకి వెళ్ళి 25 నుండి 30 మార్కులు, తెలంగాణ సంస్కృతికి వెళ్ళి 25 మార్కులు. అంటే ఒక్క ఓవరాల్గా నేను చెప్పే టాపిక్ నుండే నీకు 200 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏ గ్రూప్ 2, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2కి చదువుతున్నావు, గ్రూప్ 2 మొత్తం 600 మార్కులు, ఒక తెలంగాణనే 200 మార్కులు. అంటే ఆలోచించండి ఎంత ఇంపార్టెంట్ వెయిటేజ్ స్కోరింగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అనేది. సో నేను ఎక్కడంటే అక్కడ మీకు ఏమేమి కవర్ చేయాలి ఇప్పుడు అంటే తెలంగాణ ఉద్యమం చెప్పేసిన ఈ విషయం పక్కన పెట్టండి. అంటే ఇప్పుడు మీకు ఏం చెప్పాలా, తెలంగాణ సాంస్కృతిక చరిత్ర పైన చెప్పాలి, తెలంగాణ కల్చర్ ఏంది, హిస్టరీ ఏంది అది చెప్పాలి. మన హిస్టరీ అంటే మీరు అతి తెలివి ప్రయోగించి ఇంత దొడ్డు బుక్ తీసుకొచ్చుకొని తెలంగాణ చరిత్ర, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండీన్లు, వేములవాడ చాళుక్యులు, రాచకొండ, దేవరకొండ, వెలుమలు, ఆ తర్వాత ఉన్నటువంటి కాకతీయులు, కుతుబ్షాహీలు, ఆసఫ్ జాహీలు, ఇక్కడ ఉన్నటువంటి బాదామి చాళుక్యులు, అంత చదివి నెత్తి మీద పెట్టుకోవద్దు. అది గ్రూప్ 2 లెవెల్ అయితే 25 నుండి 30 మార్కులు, కాబట్టి వాడు చచ్చినట్టు ఇవన్నీ చదవాలి. కానిస్టేబుల్ వాడు విషయం పైన అవగాహన తెలుసుకోవాలి. సార్ నేను చదవద్దంటే చదువుకో, నష్టం ఏం లేదు, కానీ ఎగ్జామ్లో రాకపోయేసరికి నీ గుండె వలిగిపోతుంది, అబ్బా గింత చదువుకున్న ఒక బిట్టన్నా రాకపోయాను. సో మీరు చదవాలా, కంప్లీట్ అవగాహన తెలుసుకోవాలి. అదే ఇప్పుడు ఎస్ఐ మ్యాథ్స్కి కానిస్టేబుల్ మ్యాథ్స్కి ఎంత తేడా ఉంది, అవునా?
కానిస్టేబుల్కి ప్యూర్ మ్యాథ్స్ ఉందా? లేదు. అర్థమెటిక్ రీజనింగ్ వాడు 50 మార్కులు అర్థమెటిక్ రీజనింగ్ ఉంది, 40 మార్కులు తెలంగాణ మూమెంట్ ఉంది కానిస్టేబుల్ వాళ్ళకి. అంటే తెలంగాణ అంశాలు అదొకటి ఒకటే గుర్తుపెట్టుకొని, నీకు అర్థమెటిక్ రీజనింగ్ ఎంతనో నా సబ్జెక్ట్ అంతా. ఎవరికి? కానిస్టేబుల్కి. మళ్ళీ ఎస్ఐకి అని అనద్దు. ఎస్ఐకి మ్యాథ్స్ పేపరే సపరేట్ ఉంది. చెప్పేదంతా కానిస్టేబుల్ గురించే. ఇప్పుడు నేను కానిస్టేబుల్ చదివే వాళ్ళు తెలంగాణ పైన పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిందే. ఇక నా క్లాస్ వినేవాళ్ళు గ్రూప్ 2 ప్రిపేర్ అయితే చచ్చినట్టు ప్రతి విషయం పైన బ్రెయిన్లో ఎక్కేయాల్సిందే. బుక్ కన్నా బ్రెయిన్ వాడడం చాలా ఇంపార్టెంట్. అవునా? నేను చెప్తా పోతే మస్తు అవుతుంది. అవునా? చెప్పడం ఎవడని చెప్తాడు. నెత్తిని ఎక్కించుకోవడం అనేది ఇంపార్టెంట్, రైట్? ఎప్పుడు వచ్చాం అన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా. నేను మస్తు రోలే చదవట్టి అంటే నువ్వు చదువుడు ఎవడు అన్నాడు. ఊళ్ళోకి పోయినాక నౌకరు వచ్చిందా లేదా. నేను 10 ఏళ్ళ చదవడ్డా అంటే నువ్వు చదువుడు ఎవడు గుర్తించాడు. అర్థమవుతుందా? జాబ్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. బస్, నాకు జాబ్ వచ్చినాక నాకు తెలిసిన బులబులమని ఏడిచింది, వీడికి ఎట్టొచ్చింది జాబ్, వీడు చదవనే చదవడు, వీడికి ఏం రాదు అంటే గదంతా ఏం చేసేది. జాబ్ వచ్చిందా లేదా? వచ్చింది, అయిపోయాయి. పబ్లిక్ గవర్న అవసరం లేదు. అవునా? సో యువర్ ఎయిమ్ ఈజ్ టు గెట్ ద జాబ్. టు గెట్ జాబ్ యూ హ్యావ్ టు వర్కౌట్. వీటిపైన అవగాహన కలిగి ఉండాలి, రైట్? అదేందో సిలబస్ రాద్దాం ఫస్ట్, రైట్? తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కల్చర్ సిలబస్ రాయిస్తున్నాం. తెలంగాణ సంస్కృతి ఎందులో? ఇదంతా తెలంగాణ అంశాల్లో భాగంగా, తెలంగాణ అంశాలు కాంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. అందులో ఏముంది? తెలంగాణ సంస్కృతి. ఏముంది తెలంగాణ సంస్కృతిలో? 1, తెలంగాణ పండగలు. తెలంగాణ పండగలు, జాతరలు, ఉరుసులు. తెలంగాణ పండగలు, జాతరలు, ఉరుసులు. 2, తెలంగాణ వారసత్వం. తెలంగాణ పండగలు, జాతరలు, ఉరుసులు. 2, తెలంగాణ వారసత్వం. తెలంగాణ హెరిటేజ్ అంటాం. తెలంగాణ హెరిటేజ్ ఏంది? తెలంగాణ వారసత్వం అంటే తెలంగాణలో ఉన్నటువంటి కట్టడాలు, తెలంగాణలోని కట్టడాలు, నిర్మాణాలు, పర్యాటక ప్రదేశాలు, దైవ క్షేత్రాలు, ఇవన్నీ తెలవాలి. తెలంగాణ వారసత్వం ఏం తెలవాలి మీకు? కట్టడాలేంది, నిర్మాణాలేంది, పర్యాటక ప్రదేశాలేంటి, దైవక్షేత్రాలు ఏంటి, వీటన్నిటిపైన అవగాహన ఉండాలి. దాన్ని తెలంగాణ హెరిటేజ్, తెలంగాణ వారసత్వం అంటాం. తెలంగాణ సంస్కృతిలో తెలంగాణలో పండగలేంటి, జాతరలేంటి, ఉరుసులేంటి, ఇది తెలాలి. తెలంగాణ సాహిత్యం, లిటరేచర్ అంటాం. తెలంగాణ సాహిత్యం, తెలంగాణ లిటరేచర్ అంటున్నాం. ఏంది తెలంగాణ సాహిత్యం అంటే? ప్రతి సాహిత్యం 2 రకాలండి. లిటరేచర్ అంటే 2 టైప్స్. ఒకటి ఆధునిక సాహిత్యం, ఆ తర్వాత ప్రాచీన సాహిత్యం. ఆధునిక సాహిత్యం, ప్రాచీన సాహిత్యం. ప్రాచీన సాహిత్యం అంటే ఏమంటున్నాం? ఏన్షియంట్ లిటరేచర్ అంటే మన దగ్గర అయితే ఎప్పటి నుండి అంటే శాతవాహనుల కాలం నుండి, శాతవాహనుల నుండి నిజాముల వరకు ఉన్నటువంటి సాహిత్యాన్ని ఏమన్నా ప్రాచీన సాహిత్యం అన్నాం. అప్పుడున్నటువంటి నాటకాలు కావచ్చు, నవలలు కావచ్చు, రచనలు కావచ్చు, వాటన్నిటిపైన అవగాహన ఉండాలి. ఆధునిక సాహిత్యం, ఏ సాహిత్యం? ఆధునిక సాహిత్యం, మోడర్న్ లిటరేచర్. ఆధునిక సాహిత్యం అంటే ఏంది? కథలు, నవలలు, జీవిత చరిత్రలు, ఆత్మకథలు, ఆటోబయోగ్రఫీస్, నావెల్స్, స్టోరీస్. కథలు అంటే స్టోరీస్, నవలలు అంటే నావెల్స్, జీవిత చరిత్రలు అంటే బయోగ్రఫీస్, ఆత్మకథలు లేదా స్వీయ చరిత్రలు అంటే ఆటోబయోగ్రఫీస్. మన పివి నరసింహారావు ఇన్సైడర్ అనాలి, దాశరథి కృష్ణమాచార్యులు నా యాత్రా స్మృతి, రంగాచార్యులు జీవన యానం, మందవల నరసింహరావు 50 సంవత్సరాల హైదరాబాద్. ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆటోబయోగ్రఫీ మీకు తెలిసి ఉండాలి. అది అంతా కూడా ఆధునిక సాహిత్యం. ఈ మధ్యలో ఒక 20 సంవత్సరాలు వచ్చిన ఆధునిక సాహిత్యం ఒక సాహిత్యం ఏంటంటే ఉద్యమ సాహిత్యం, మూమెంట్ లిటరేచర్ అంటున్నాం. ఇది ఎక్కడ ఉండదు ఒక మనకు తప్ప,
ఇప్పటిదాకా జరిగిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీన్ని ఒకటి రెండు మార్కులు వస్తున్నాయి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్. అది ఏ ఎగ్జామ్ అయినా కానీ ఉద్యమ సాహిత్యం. ఏంది ఉద్యమ సాహిత్యం అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ నేపథ్యంలో వచ్చినటువంటి పాటలు ఏమున్నాయి, ఆ పాటలు ఎవరు రాశారు, ఆ పాటకు రచయిత ఎవరు, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన పాటలు ఏంది, ఆ పాటను ఎవరు రాశారు, ఒకవేళ ఆ పాట బాగా ఫేమస్ అయితే ఆ పాట ఏ సినిమాలో ఉంది, ఆ సినిమాకు దర్శకుడు ఎవరు, ఇలాంటి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన జైబోల తెలంగాణ సినిమా కావచ్చు, ఎర్రసైన్యం కావచ్చు, ఆ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి పోరు తెలంగాణ అవును, ఇలాంటి సినిమాల నేపథ్యం కుబుసం, వీటి సినిమాలపైన మనకు క్వశ్చన్లు వస్తున్నాయి. అసలు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన పాటలు ఏంది, ఆ పాటలకు రచయితలు ఎవరు, సినిమా ఏంది, ఆ సినిమాకు దర్శకుడు ఎవరు, ఇవన్నీ మీకు తెలవాలి. ఇదంతా ఏ సాహిత్యం, తెలంగాణ సాహిత్యం. తెలంగాణ సాహిత్యంలో ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, ఉద్యమ సాహిత్యం. ప్రాచీన సాహిత్యంలో శాతవాహన నుండి నిజాం వరకు ఉన్నటువంటి సాహిత్యం, ఆధునిక సాహిత్యంలో కథలు, నవలలు, జీవిత చరిత్రలు, ఆత్మకథలు, ఉద్యమ సాహిత్యంలో ఉన్నటువంటి పాటలు, రచయితలు, సినిమాలు, దర్శకులు. నెక్స్ట్ తెలంగాణ, తెలంగాణ సమాజం, తెలంగాణ సమాజం, తెలంగాణ సొసైటీ అంటున్నాం, తెలంగాణ సమాజం. గ్రూప్ టూ వాళ్ళకైతే ఇది 50 మార్కులు. తెలంగాణ సమాజం అనేది గ్రూప్ టూ వాళ్ళకు తెలంగాణ సోషియాలజీ అంటున్నాం 50 మార్కులు. మళ్ళీ వాళ్ళు చదివినట్టు మీరు చదువుతారా, చదువు. తెలంగాణ సమాజం పైన అవగాహన ఉండాలి. ఏం తెలంగాణ సమాజం అంటే ఇక్కడ ఉన్నటువంటి జోగిని వ్యవస్థ కావచ్చు, జోగిని, దేవదాసి, వెట్టి చాకిరి, అవును, జోగిని, దేవదాసి, వెట్టి చాకిరి, ఇక్కడ ఉన్నటువంటి బాగేల, అవునా, ఆడపాప, అంటరాని, వీటిని నిర్మూలించడం జరిగి సమాజంలో జరిగిన ఉద్యమాలు ఏంటి, ఆది హిందూ ఉద్యమాలు, అవునా, ఆది హిందూ ఉద్యమాలు ఏంది, అవునా, గ్రంథాలయ ఉద్యమాలు ఏం జరిగినాయి, గ్రంథాలయ ఉద్యమాలు ఎట్లా జరిగినాయి, ప్రజలు ఎట్లా చైతన్యం వచ్చింది, ఆంధ్ర మహాసభలు ఏం చేసినాయి, అవునా, ఆంధ్ర మహాసభలు అంటే ఏంది, గ్రంథాలయ ఉద్యమాలు అంటే ఏంది, వీటి నిర్మూలన కోసం పత్రికలు ఏం చేసినాయి, వీటన్నిటిపైన మీకు తెలంగాణ సమాజంలో ఏమేం జరిగిందో వాటిపైన అవగాహన ఉండాలి. జోగిని, దేవదాసి, వెట్టి, ఆడపాప, అంటరాని, అవునా, వీటన్ని ఆడప, ఇవన్నిటిపైన మీకు అవగాహన ఉండాలి. దాన్ని తెలంగాణ సమాజం అంటుంది. తెలంగాణ సమాజం, తెలంగాణ సమాజం. ఇంకేముంది, తెలంగాణ, తెలంగాణలో ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్, తెలంగాణలో ఉన్నటువంటి సమాజంతో పాటు, తెలంగాణలో ఉన్నటువంటి సమాజంతో పాటు తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం ఏంది, దీన్ని కల్చరల్ రినైజెన్స్ అంటాం. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం తెలవాలి. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం, దీన్ని తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం అంటున్నాం. ఏంది తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే, తెలంగాణ సంస్కృతికి ఆధారాలు ఏంటి, తెలంగాణ నీళ్లు నిధులు ఉద్యోగాల కోసమే కాదు, మన సంస్కృతిని కాపాడుకోవడంలో కొన్ని కీలక పాత్ర పోషించినాయి. మన కల్చర్కి సింబాలిజం అది. ఏంది అంటే అమరవీరుల స్థూపం. ఇది మన దగ్గర తప్ప ఎక్కడుండదు. తెలంగాణ అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం, అలైబలై, అలైబలై, ధూమ్ధామ్, ధూమ్ధామ్, తెలంగాణ అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహం, అలైబలై, ధూమ్ధామ్, తెలంగాణ జాగృతి. ఇవి కేవలం తెలంగాణలో తప్ప నీకు ఎక్కడ కూడా ఆంధ్రాలో కనిపించవు. మీరు మళ్ళీ ఆంధ్ర పోతే తెలుగు తల్లి విగ్రహాలు ఇవన్నీ కనిపిస్తాయి తప్ప ఇవన్నీ కనిపించవు. నీ అలైబలై కనిపించాలంటే తెలంగాణనే చూడాలి. ధూమ్ధామ్ ఆట పాట చూడాలంటే నువ్వు తెలంగాణనే చూడాలి. తెలంగాణలో అమరవీరుల స్థూపం, తెలంగాణ గడ్డ మీద తప్ప నీకు ఎక్కడ కనిపించదు. తెలంగాణ తల్లి విగ్రహం, ఇవన్నీ కూడా తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో కీలక పాత్ర పోషించేటటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిపైన మనకు అవగాహన ఉండాలి. ఏం జరుగుతుంది, తెలంగాణ ఏముంది, అమరవీరుల స్థూపం అంటే ఏంది, తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు వచ్చింది, వీటన్నిటిపైన నీకు బేసిక్ ఇన్ఫర్మేషన్. అలైబలై అంటే ఏంది, ధూమ్ధామ్ అంటే ఏంది, అవునా, వీటిని తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం అని చెప్పేసి అంటాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు ఎవరు, తెలంగాణ ప్రముఖ వ్యక్తులు ఎవరున్నారు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు ఎవరు మనకు తెలవాలి.
అవునా, ఒక రావి నారాయణ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కేవి రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, సూరవరం ప్రతాప్ రెడ్డి, మందమల నరసింహరావు, జమలాపురం కేశవరావు, బద్దం భాస్కర్ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, అనభేరి ప్రభాకర్ రావు, మల్లు స్వరాజ్యం, అవునా, చుక్క రామయ్య, తెలంగాణలో కొంతమంది వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. ఆ కీలక పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరో మనకు తెలవాలి. అవును, అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు, ఒకప్పుడు 10 జిల్లాల తెలంగాణ, ఇప్పుడు 33 జిల్లాలైంది. ఆధునిక జిల్లాల సమాచారం అడుగుతున్నాం. తెలంగాణలో ఉన్న జిల్లాల సమాచారం, తెలంగాణలోని కొత్త జిల్లాల సమాచారం, కొత్త జిల్లాల సమాచారానికి తెలవాలి. ఏమేమి తెలవాలా మీకు అంటే, తెలంగాణ సంస్కృతి తెలవాలి. ఏమున్నాయి తెలంగాణ పండుగలు, జాతరలు, ఉరుసులు, తెలంగాణ వారసత్వం ఏంది, తెలంగాణ సాహిత్యం అంటే ఏంది, తెలంగాణ సమాజం అంటే ఏంది, వీటన్నిటిపైన మనకేముండాలా అవగాహన ఉండాలి. ఇగో ఇది మనకున్నటువంటి సిలబస్, తెలంగాణ సమాజం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణలో ప్రముఖ వ్యక్తులు, తెలంగాణలో ఉన్నటువంటి నూతన జిల్లాల సమాచారం, ఇదంతా కూడా మీకేమైంది తెలంగాణ కల్చర్లో సిలబస్, రైట్? తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి ఏమున్నాయి, తెలంగాణ పండగలు, జాతరలు, ఉరుసులు, నెంబర్ 2 తెలంగాణ సాహిత్యం, నెంబర్ 3 తెలంగాణ సమాజం, నెంబర్ 4 తెలంగాణలో ఉన్న సాంస్కృతిక పునరుజ్జీవనం, తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం, తెలంగాణ వారసత్వం, కొత్త జిల్లాల సమాచారం, తెలంగాణలోని ప్రముఖ వ్యక్తులు, ఇవి మనకు తెలవాల్సినటువంటి విషయాలు. తెలంగాణ పండగలేంది, జాతరలేంది, తెలంగాణ సాహిత్యం ఏంది, తెలంగాణ సమాజం ఏంది, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం, తెలంగాణ వారసత్వం, కొత్త జిల్లాల సమాచారం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు, వీటన్నిటిపైన మనకేముండాలా అవగాహన ఉండాలి. అదేవిధంగా ఇటీవల మనకు కల్చర్లో స్పెషల్ టాపిక్ యాడ్ చేసింది. జనరల్గా అయితే బీఎడ్ వాళ్ళకు, డిఎడ్ వాళ్ళకు ఇది కోర్స్ ఉంటుంది. ఏంటంటే తెలంగాణ కళలు అని, తెలంగాణ ఆర్ట్స్ అంటాం. తెలంగాణ కళలు అంటే తెలంగాణ ఆర్ట్స్. ఏంది తెలంగాణ కళలు అంటే, మన ఊళ్ళలో చూస్తుంటాం, మనకు సిటీలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, గ్రామాల వాళ్ళకి తెలుసు. తెలంగాణ కళలు అంటే జానపద నాట్య కళలు. ఏంది జానపద కళలు, జానపద నాట్య కళలు అంటే, గంగిరెద్దులు ఆడించే వాళ్ళు కావచ్చు, గ్రామాల్లో డప్పు కొట్టే వాళ్ళు కావచ్చు, గ్రామాల్లో కాటి కాపర్లు, దొమ్మరాట, ఇక్కడ తెలంగాణ సంస్కృతి ప్రతిబింబం. కోలాట మూజడ కొప్పేరా, గ్రామాల్లో ఆడేటటువంటి కోలాటం, గ్రామాల్లో ఇప్పటికీ ఉగాది నాడు ఆడేటటువంటి జడకొప్పే, ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి కళలు. అవును, బాలసంతు గంటల్లా మూతలేవిరా, తెలంగాణలో ఉన్నటువంటి జానపద కళలేంటి, జానపద నాట్య కళలేంటి. ఇప్పటికీ గ్రామాల్లో ఒగ్గు కథ చూస్తాం, డప్పు నాట్యం చూస్తాం, చిడతల రామాయణం చూస్తాం, అవును, చిందు భాగవతం చూస్తాం. ఇవన్నీ కూడా తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం. ఇవి తెలంగాణ తప్పనికి ఎక్కడ కనిపించి, చిందు భాగవతం మన దగ్గరనే కనిపిస్తుంది, ఒగ్గు కథ మన దగ్గరనే కనిపిస్తుంది, అవును, కోలాటం మన దగ్గరనే కనిపిస్తుంది, ఇవన్నీ మన దగ్గర కనిపిస్తాయి, ఇవన్నీ మన సంస్కృతికి ప్రతిబింబాలు. ఇదంతా కూడా తెలంగాణ సంస్కృతి, వీటిపైన మనకు అవగాహన ఉండాలి, రైట్? ఒక్కసారి బ్రెయిన్లో ఎక్కించే ప్రయత్నం చేయండి. తెలంగాణ పండగలు, జాతరలు, తెలంగాణ సాహిత్యం, తెలంగాణ సమాజం, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం, తెలంగాణ వారసత్వం, తెలంగాణ కళలు, కొత్త జిల్లాల సమాచారం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు
ఇవన్నీ తెలుసుకోవాలి. ఇక గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలి, ఏ లెవెల్లో చదవాలంటే ఇంచించి తెలవాలి వాళ్ళకు. ఎందుకంటే నువ్వు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాదు, జోనల్ పోస్ట్ నీది. అవును, ఇప్పుడు ఏర్పడ్డటువంటి 7 జోన్లలో మీకు ఏ జోన్లోనే ఉద్యోగం రావచ్చు. మల్టీ జోన్ అనుకోండి, మల్టీ జోన్లో వచ్చినా నువ్వు చేయగలగాలంటే ఆ జోనల్తో పాటు మల్టీ జోన్ పైన కూడా నీకు పూర్తి అవగాహన ఉండాలి. కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కాన్సన్ట్రేట్గా నేర్చుకోవాలి. కానిస్టేబుల్ వాళ్ళైతే అవగాహన పెంచుకోవాలి. ఎస్ఐ వాళ్ళు కూడా నేర్చుకోవాలి, ఎందుకంటే మీది కూడా జోనల్ పోస్ట్ కాబట్టి వీటన్నిటి నుండి మీకు అంశాల్లో ఏదైనా ఒకటి అడగవచ్చు. తెలంగాణ అంశాల నుండి రైట్, ఇక తెలంగాణ అంశాల్లో తెలంగాణ చరిత్ర కూడా మీకు తెలవాలి, తెలంగాణ ఉద్యమం తెలవాలి, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్ర పైన కూడా మీకు అవగాహన ఉండాలి. గ్రూప్ టూ వాళ్ళైతే అవగాహన కాదు, మొత్తం నేర్చుకోవాలి. ఏంది తెలంగాణ చరిత్ర పైన అంటే శాతవాహన్లు అంటే ఏంది, ఇక్ష్వాకులు అంటే ఏంది, విష్ణుకుండిన్లు అంటే ఏంది, వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, కుతుబ్షాహీలు, ఆసఫ్ జాహీలు, ఇదంతా కూడా తెలంగాణ ప్రాచీన చరిత్ర. వీటిపైన నీకు అవగాహన ఉండాలి. ఆ తర్వాత అనేక ఉద్యమాలు వచ్చినాయి, గ్రంథాలయ ఉద్యమాలు, పత్రికల ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, ఆది హిందూ ఉద్యమాలు, ఇక్కడ ఆర్య సమాజ్, ఎంఐఎం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి గ్రంథాలయాలు, ఇవన్నీ ఎట్లొచ్చినాయి, హైదరాబాద్ అభివృద్ధి ఎట్లా జరిగింది, హైదరాబాద్ అంటే ఏంది, హైదరాబాద్ ఇలా ప్రపంచంలోనే ది బెస్ట్ సిటీస్లో ఒక సిటీస్గా ఉండడానికి కారణం ఏంటంటే హైదరాబాద్ అభివృద్ధి, గోల్కొండ కాలంలో అంటే కుతుబ్షాహీల కాలం ఎట్లా జరిగింది, హైదరాబాద్ ఆసఫ్ జాహీల కాలంలో ఎట్లా అభివృద్ధి జరిగింది. ఇలా హైదరాబాద్ మనం ఎవడో కట్టించింది కాదు, ఆనాడు మనల్ని పరిపాలించినటువంటి కుతుబ్షాహీలు అద్భుతమైనటువంటి భవనాలు కట్టించారు. సో హైదరాబాద్ యొక్క అభివృద్ధి ఏంటి, వీటిపైన మనకు అవగాహన ఉండాలి. బెల్లా విస్టా కావచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఇక్కడ ఉన్నటువంటి ఫీవర్ హాస్పిటల్, ఇక్కడే ఉన్నటువంటి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, అక్కడ దాని ఉస్మానియా హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి సాలార్జంగ్ మ్యూజియం, ఇవన్నీ కూడా మన మన అధిక మన అభివృద్ధికి, మనది జరిగినటువంటి అభివృద్ధికి సూచన ఇదంతా కూడా. సో వీటిపైన మనకు ఏముండాలంటే అవగాహన ఉండాలి. హైదరాబాద్ అంటే ఏంది, తెలంగాణ అంటే ఏంది, తెలంగాణలో ఇప్పుడు అనేక ప్రాజెక్టులు కడుతున్నారు, యూనివర్సిటీలు పెడుతున్నారు, ఆ జిల్లాలో ఒక్కొక్క అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయి, ఇవన్నీ ఏంటి అనేదే తెలంగాణ అంశాలు. సో కానిస్టేబుల్ గ్రూప్ టూ ఎస్ఐ మీరందరూ కూడా వీటిపైన ఏం చేయాలా, అవగాహన పెంచుకోవాలి. తెలంగాణ పండుగలు, జాతరలు, ఉరుసులు, తెలంగాణ సాహిత్యం, సమాజం, సాంస్కృతిక పునరుజ్జీవనం, వారసత్వం, జిల్లాల సమాచారం, ప్రముఖ వ్యక్తులు, తెలంగాణ లెటర్స్, గోవిత్ తెలంగాణ వారసత్వం, తెలంగాణ హెరిటేజ్తో స్టార్ట్ చేస్తాం. అంటే ఏముంది తెలంగాణ వారసత్వం అని చూద్దాం. ఏంది తెలంగాణ వారసత్వం, తెలంగాణ వారసత్వం అన్నాం, తెలంగాణ వారసత్వం. ఏంది తెలంగాణ వారసత్వం అంటే కట్టడాలు, నిర్మాణాలు, పర్యాటక ప్రదేశాలు, దైవ క్షేత్రాలు, దీన్ని తెలంగాణ వారసత్వం అంటున్నా. ఏంది తెలంగాణ వారసత్వం అంటే కట్టడాలేంటి, నిర్మాణాలేంటి, పర్యాటక ప్రదేశాలేంటి, దైవ క్షేత్రాలేంటి, ఇవి మీకు తెలవాలి, ఇవి మీకు తెలవాలి. ఎట్లా తెలుసుకోవాలి, అవును, ఏ కట్టడం ఆ కట్టడం కాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఏం చేయండి అంటే ఒక జిల్లా తీసుకోండి. అవును, ఇప్పుడు మొత్తం ఒకప్పుడు 10 జిల్లాలు ఉండే, ఇప్పుడు ఎన్నైనాయి, 33 జిల్లాలైనాయి. ఎంత నేర్చుకున్నా తక్కువనే కాంపిటేటివ్ ఎగ్జామ్లో, గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేవాడు బాబా సినిమా సిస్టమ్ గుర్తుపెట్టుకోవాలి. తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా, నాకొచ్చు అని ఢాంబికాలు వలిగితే కుప్ప ఊలిపోతాం. నన్ను ఎవడన్నా అడిగితే నీకు ఎంత వచ్చు అంటే నాకేం రాదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలంగాణ ఉద్యమమే చెప్పాలంట, ఎందుకంటే నాకేం రాదంట, నాకు బాగా వచ్చాను అర్థం. కొంతమంది తెలవక పాపం ఏమంటారు అంటే నాకు బాగా వచ్చాడు. ఎవడికి ఏది రాదు, ఎందుకంటే ఇది తెలంగాణ ఉద్యమం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. నా దగ్గర 100 పుస్తకాలని, ఆ 100 పుస్తకాలు నేను ఒక 2 పుస్తకాలు చదివి చెప్తే కాదు, విషయం పైన ఎంత తెలుసుకున్నా తక్కువనే అనే ఆలోచన మీకు ఉండాలి. అది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉన్నటువంటి ఫస్ట్ కల్చర్ అది. ఎవరైనా చెప్తే వినాలి, తెలియంది నేర్చుకోవాలి, తెలిస్తే 10 మందికి చెప్పాలి. అబ్బా నాకు తెలిసింది వాళ్ళు చెప్తా అంటే కాదు, నువ్వు ఎంతైతే విషయం నీకు తెలుసో
పది మందికి పంచితే అది పెరుగుతుంది తప్ప తరగదు. అర్థమవుతుందా? సో మనకున్నటువంటి జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేయండి. 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ ఏమైంది? 33 జిల్లాలు అయింది. సో టార్గెట్ ఫిక్స్. మీరు ఈరోజు నుండి ఏం చేయాలంటే ఒక్కొక్క జిల్లాను తీసుకొని పొద్దున ఒక జిల్లా, నైట్ సాయంత్రం ఛాయ్ తర్వాత ఒక జిల్లా, లేదు సార్ కష్టం అనుకుంటే రోజు ఒక జిల్లా, 30 రోజుల్లో జూలై 31 కదా కంప్లీట్ చేసేయాలి. కొత్త జిల్లాలు నారాయణపేట, ములుగు ఏం లేదు అంటే మీకు తెలుసు కాబట్టి. కొత్త జిల్లాలు 33 జిల్లాలు నెల రోజుల్లో కంప్లీట్ చేయాలి. సండే రోజు వర్క్ లోడ్ ఎక్కువ పెట్టుకోవాలి, మిగతా జిల్లాలు కంప్లీట్ చేసేయాలి. రైట్, ఏం చేయాలి ఇప్పుడు అంటే ఫస్ట్ తెలంగాణ వారసత్వం ఏందో తెలుసుకోవాలి. ఒక్కొక్క జిల్లాలో ఒక రకంగా ఉంది. నేను మొత్తం జిల్లా చెప్పలేను అవును, ఎందుకంటే ఒడవని ముచ్చటైతే విషయం పైన అవగాహన చేసే ప్రయత్నం చేస్తా. రైట్, చలో తెలంగాణ వారసత్వంలో కట్టడాలు, నిర్మాణాలు, పర్యాటక ప్రదేశాలు, దైవక్షేత్రాల గురించి నేర్చుకుందాం. ఏ జిల్లా ఈజీ ఉంది అంటే ఎప్పుడైనా కానీ గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అంటాం. గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా. ఏంది గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశ ముఖద్వారం. దక్షిణ భారత ముఖద్వారం అని దేన్ని అంటామండి? ఆదిలాబాద్ జిల్లా అని అంటాం. ఏ జిల్లా? ఆదిలాబాద్ జిల్లా. 1905లో నిజాములు ఏం చేశారు? దీని పేరు మార్చారు. ఏమని పేరుండే? ఏదులాపురం. ఏదులాపురం కాస్త ఏమైంది? బీజాపూర్ సుల్తాన్ పేరు మీదుగా, బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరు మీద. ఎవరి పేరు మీద? ఆదిల్ షా పేరు మీద ఏమైంది? ఆదిలాబాద్ అని. ఏదులాపురం అంటే ఏందట? ఒకప్పుడు ఎద్దుల సంత బాగా జరిగేదట. అట్లా పశు సంపద అత్యధికంగా ఉండడం వల్ల ఏదులాపురం, ఎద్దులాపురం అనేవాళ్ళు. కొందరు ఏదులాపురం అన్నారు. ఈ ఏదులాపురం కాస్త ఏమైంది? ఆదిలాబాద్గా మారింది. దీనికి ఏమని పేరుంది? గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అన్న. దక్షిణ భారత ముఖద్వారంగా ఆదిలాబాద్ను పేర్కొంటే నార్త్ ఇండియా నుండి వచ్చే వాళ్ళు సౌత్ ఇండియాలో అలుగు పెడితే ఫస్ట్ ఎందులో? ఆదిలాబాద్ జిల్లా నుండి రావాలి. సో ఆదిలాబాద్ జిల్లాలు ఏమి? ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు అతిపెద్ద జిల్లా, ఇప్పుడు జిల్లాలు మారినాయి అవునా. ఆదిలాబాద్ జిల్లా ఏమైందంటే 4 ముక్కలైంది. పాత ఆదిలాబాద్ జిల్లా, పాత ఆదిలాబాద్ జిల్లా 8 ముక్కలైంది, 4 ముక్కలైంది. నంబర్ 1 ఆదిలాబాద్, నంబర్ 2 నిర్మల్, నంబర్ 3 మంచిర్యాల్, నంబర్ 4 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా. మీరు ఇలా ఏం చేయాలా? తెలంగాణలోని 33 జిల్లాలు ఎట్లా ఏర్పడ్డాయో 10 పాత జిల్లాలను తీసుకోవాలి. చూడండి, ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా 8 ముక్కలైంది, 4 ముక్కలైంది. ఏమేమైంది? ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కొమరం భీం, ఆసిఫాబాద్. ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్లు ఏంటి? నేను ఒక జిల్లా చెప్తా, మీరు మిగతా అని కూడా కంప్లీట్ చేయాలి మీరు సొంతగా. ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్ ఏంటి? ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్లు ఆదిలాబాద్ అండ్ ఉట్నూర్. ఆదిలాబాద్ అండ్ ఉట్నూర్ ఏమేమి ఉన్నాయండి? ఆదిలాబాద్ అండ్ ఉట్నూర్ దీని రెవెన్యూ డివిజన్. అంటే జిల్లా హెడ్ క్వార్టర్ తర్వాత అతిపెద్ద పట్టణం ఏంటంటే ఉట్నూర్. నిర్మల్ రెవెన్యూ డివిజన్, నిర్మల్, ఆ తర్వాత బైన్సా. మంచిర్యాల రెవెన్యూ డివిజన్, మంచిర్యాల, ఆ తర్వాత బెల్లంపల్లి. ఆసిఫాబాద్ జిల్లా రెవెన్యూ డివిజన్, కొమరం భీం ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్లు ఆసిఫాబాద్ అండ్ సిర్పూర్. ఇవి ఆదిలాబాద్ జిల్లా 4 ముక్కలైంది. 4 ముక్కలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కొమరం భీం ఆసిఫాబాద్. ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్లు ఆదిలాబాద్, ఉట్నూర్. నిర్మల్ రెవెన్యూ డివిజన్లు నిర్మల్ మరియు భైన్సా. మంచిర్యాల రెవెన్యూ డివిజన్లు మంచిర్యాల్, బెల్లంపల్లి. కొమరం భీం జిల్లా రెవెన్యూ డివిజన్లు ఆసిఫాబాద్, సిర్పూర్. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మీరు ఆదిలాబాద్ జిల్లాను మళ్ళీ సపరేట్ చేయాలి. ఏ జిల్లా? ఆదిలాబాద్ జిల్లా. అంటే ఆదిలాబాద్ అనేకి ఏమేమి తెలుసు అంటే ఆదిలాబాద్ తెలుసు, ఇప్పుడు ఉట్నూరు తెలుసు. ఏమున్నాయి ఆదిలాబాద్, ఉట్నూరులో చూడాలి. సో ఆదిలాబాద్ జిల్లా అంటే ఏమంటాం? ఆదివాసీల జిల్లా అంటాం. ఆదిలాబాద్ అంటే ఏంటండి? ఆదివాసీలు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా. ఆదివాసీ అంటే అవును, అందరి వీళ్ళను
గిరిజనులు అంటారు. గిరిజనులు కాదండి, ఆది అంటే మొదటి వారు. మొట్టమొదటిసారిగా నివసించిన వాళ్ళు ఎవరట అంటే ఆదివాసులు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళని గిరిజనులు అనద్దు, ఆదివాసులని నామకరణం చేసింది. సో ఆదిలాబాద్ అంటేనే ఆదివాసుల జిల్లా. ఆదివాసులు అంటే ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి గోండులు, గోండులు తోటి, కోయ, కోలం, రాజగోండు, చెంచు గోండులు, తోటీలు, కోయలు, కోలంలు, అవునా, గోండులు, రాజగోండులు, తోటీలు, కోయలు, రాజగోండులు, చెంచులు, అవునా, గుత్తి కోయలు, గుత్తి కోయలు, వీళ్ళంతా కూడా ఎవరండి? ఆదివాసీలు. ఆ తర్వాత 1976లో లంబాడాలు ఇందులో యాడ్ అయ్యారు. వీళ్ళు ఎందులో యాడ్ అయ్యారు? గిరిజనుల జాబితాలో యాడ్ అయ్యారు. సో ఈ ఆదివాసీలు ఉన్నటువంటి జిల్లా ఏదంటే ఆదిలాబాద్ జిల్లా, రైట్? సో మనకి ఎగ్జామ్లు ఏమొచ్చింది, ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమడుగుతున్నాడు, ఈ విషయాలన్నీ మీకు తెలవాలి. ఈ విషయాలు కూడా మీకు తెలవాలి. ఆదిలాబాద్ అంటే ఏమన్నాం? ఆదివాసుల జిల్లా అన్నాం. ఆదిలాబాద్లో నివసించే గిరిజన తెగ ఏదన్నాడు? గోండు. గోండుల ప్రధాన నాట్యం ఏదన్నాడు? గుస్సాడి. గుస్సాడి నాట్యం ఎవరు చేస్తారన్నాడు? పురుషులు మాత్రమే చేస్తారు. తమతో పాటు రోకల్ని పెట్టుకొని పురుషులు మాత్రమే చేస్తారు. ఎట్లా చేస్తారు? నెత్తిపైన నెమలి ఈకలను పెట్టుకొని, నెత్తిపైన నెమలి ఈకలను పెట్టుకొని, అవునా, శరీరం పైన చారలు గీసుకొని, మెడలో గవ్వలను వేసుకొని, మెడలో గవ్వలను, నెత్తిపైన నెమలి ఈకలను, శరీరం పైన చారలు వేసుకొని, తమతో పాటు రోకల్ని పెట్టుకొని, మెడలో డోలు వేసుకొని, మెడలో డోలు వేసుకొని చేసేటటువంటి నాట్యం ఏదండి? పురుషులు మాత్రమే చేసే నాట్యం ఏదండి? గుస్సాడి అనే నాట్యం. ఇది మనకు ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్. సో ఆదిలాబాద్ అంటే ఆదివాసుల జిల్లా. ఆదిలాబాద్ ఉండే గిరిజన తెగ గోండు. గోండులు చేసేటటువంటి ప్రధాన నాట్యం గుస్సాడి. గుస్సాడి నాట్యాన్ని పురుషులు మాత్రమే చేస్తారు. ఎట్లా చేస్తారంటే నెత్తిపైన నెమలి ఈకలు పెట్టుకొని, శరీరం పైన చారలు గీసుకొని, మెడలో గవ్వలు వేసుకొని, తమతో పాటు రోకల్ని పెట్టుకొని చేసేటటువంటి నాట్యం గుస్సాడి నాట్యం. సో ఇది ఆదిలాబాద్. ఆదిలాబాద్ అనగానే మనకేం గుర్తుకొస్తాయి? ఆదిలాబాద్ అనగానే అందాలు గుర్తుకొస్తాయి. అద్భుతమైన రమణీయమైన ప్రకృతి కలిగిన జిల్లా ఆదిలాబాద్ జిల్లా. సో ఆదిలాబాద్ అనగానే మనకేం గుర్తుకొస్తుంది అంటే ఇక్కడే ఉన్నటువంటి జలపాతాలు గుర్తుకొస్తాయి. ఏం గుర్తుకొస్తాయి? జలపాతాలు. తెలంగాణలోని అతి ఎత్తైన జలపాతం ఏదండి? కుంటాల. తెలంగాణలోని అతి ఎత్తైన జలపాతం ఏదండి? కుంటాల అనేటటువంటి జలపాతం. తెలంగాణలో అతి ఎత్తైన జలపాతం. వర్షాలు పడుతున్నాయి, అద్భుతమైన సీనరీ మనకు కనిపిస్తుంది. తెలంగాణలో ఎత్తైన జలపాతం ఏది? కుంటాల అనే జలపాతం. ఎక్కడుంది ఇది? నేరడిగొండ మండలం. నేరడిగొండ మండలం, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఉన్నటువంటి జలపాతం ఏది? కుంటాల జలపాతం. ఇది ప్రీవియస్ క్వశ్చన్. తెలంగాణలో అతి ఎత్తైన జలపాతం ఏది? కుంటాల జలపాతం. ఎక్కడుంది? ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఉంది. ఏ నది పైన ఉంది అన్నాడు? కడెం అనే నది పైన ఉంది. ఏ నది పైన ఉంది? కడెం నది పైన ఉంది. ఈ కడెం అనేది గోదావరికి ఉపనది. గోదావరికి ఉపనది ఏంటండి? కడెం. సో ఈ కడెం నది పైన ఏముంది? కుంటాల అనేటటువంటి అద్భుతమైన జలపాతం. ఇక్కడే మరొక జలపాతం ఉంది. ఆ జలపాతం ఏంటండి? ఇక్కడే ఉన్నటువంటి మరొక జలపాతం పొచ్చెర అనే జలపాతం. పొచ్చెర ఇది ఎక్కడుంది? బోత్ మండలం, పొచ్చెర అనే గ్రామం. అదేమో కుంటాల గ్రామం, ఇదేమో బోత్ మండలం. పొచ్చెర గ్రామంలో ఏ జలపాతం? పొచ్చెర జలపాతం. ఇటీవల మరొక జలపాతం ఉనికిలోకి వచ్చింది, కానీ పోవడానికి ఈజీగా లేదు. ఇక్కడే ఉన్న మరొక జలపాతం ఏంది? గాయత్రి జలపాతం. ఏముందండి? గాయత్రి జలపాతం. మనకు ప్రీవియస్ క్వశ్చన్ ఏంది? ఈ క్రింది వాణిలో ఏ జలపాతం ఆదిలాబాద్లో లేదు అన్నాడు. అంటే నీకేం తెలవాలా? ఉన్నాయి తెలవాలా. బాగా ఫేమస్ అయింది ఏంది? నంబర్ 1 కుంటాల వాటర్ఫాల్, నంబర్ 2 పొచ్చెర వాటర్ఫాల్, నంబర్ 3 గాయత్రి వాటర్ఫాల్. ఇది ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జలపాతాలు. ప్రధానమైన జలపాతాలు. మనకేమడిగిండు? తెలంగాణ నయాగారా అని దేన్ని అంటున్నాడు? తెలంగాణ నయాగారా అంటే ఇది ఉందా?
లేదు. మళ్ళీ తెలంగాణ నయాగారా అని దేన్ని అంటారు అంటే ఇది జిల్లాలో లేదు మరి. అంటే ఏ జిల్లాలో ఉంది అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ములుగు జిల్లాలో ఉంది. అవును, అట్లా తెలంగాణలో ఎక్కడ ఏది జరిగినా మీకు దానిపైన అవగాహన ఉండాలి. అవును, సో ఆదిలాబాద్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే జలపాతాలు. ఏ జలపాతాలు? కుంటాల, పొచ్చెర, ఆ తర్వాత గాయత్రి జలపాతాలు. సో తెలంగాణ నయాగారి ఏంది అన్నాడు. అవును, తెలంగాణ నయాగార, తెలంగాణ నయాగార ఎక్కడుంది ఇప్పుడు? ములుగు జిల్లా పైన వాజేడు మండలము చీకులపల్లి వాగు పైన ఉంది. తెలంగాణ నయాగారి ఎక్కడుందంటే ములుగు జిల్లా వాజేడు మండలం చీకులపల్లి వాగు పైన ఉన్నటువంటి జలపాతం ఏంది? తెలంగాణ నయాగార. దాని పేరేంది అన్నాడు. దాని పేరేంది అన్నాడు. ఇట్లా తెలంగాణలో ఇప్పుడు నువ్వు చెప్పాలి ఆన్సర్, దీని పేరేంది అంటే నువ్వు ఆల్రెడీ జలపాతాలు చదివి ఉంటే వాటిపైన నీకు అవగాహన ఉండాలి. సో ఇట్లా ఒకటి రెండు అని కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విషయంపైన మనకు ఏముండాలి? అవగాహన ఉండాలి. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి జలపాతం ఏదంటారు? మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి జలపాతం ఒకటి వస్తే దానికి సంబంధించిన పూర్తి విషయాన్ని మీరు ఏం చేయాలి? గ్యాదర్ చేసుకోవాలి. నేను మీకు ఎట్లా చెప్తా, తెలంగాణలో ఉన్నటువంటి ఒక్కొక్క టాపిక్ని కంప్లీట్ చేసేస్తా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ సంస్కృతి ఉంది, తెలంగాణ సంస్కృతి ఉంది, తెలంగాణ సంస్కృతి ఉంది. తెలంగాణ సంస్కృతిలో రేపు ఏం చేస్తా? పండగలు కంప్లీట్ చేసేస్తా. పండగలు, జాతరలు, ఉరుసులు, ఈ మూడు టాపిక్లు రేపు కంప్లీట్ చేసేస్తా. ఈ మూడు టాపిక్లు కంప్లీట్ చేసేస్తా. ఏంది? తెలంగాణ సంస్కృతిలో పండగలు, జాతరలు, ఉరుసులు రేపు మీకు కంప్లీట్ చేసే టాపిక్, రైట్? గుర్తొచ్చింది ఆన్సర్. తెలంగాణ నయాగారం దేనంటాం? భోగత వాటర్ఫాల్, భోగత జలపాతం. అద్భుతమైనటువంటి జలపాతం తెలంగాణ నయాగారింది భోగత జలపాతం. మహబూబ్ నగర్లో ఉన్నటువంటి జలపాతం ఇప్పుడు జిల్లా మారింది, నాగర్కర్నూలు జిల్లాలో ఉన్న జలపాతం అవును, మలిల తీర్థం అనే జలపాతం. ఇట్లా ప్రతి విషయం పైన మీకు ఏముండాలి? అవగాహన ఉండాలి, రైట్? సో రేపు మొన్న చెప్పే టాపిక్ ఏంటంటే తెలంగాణ కల్చర్, ఆ కల్చర్ లేని తెలంగాణ పండగలు, జాతరలు, ఉరుసులు. సో మీకు టాపిక్ ముందే చెప్తున్నా కాబట్టి మీరు చదువుకోండి. తెలంగాణ పండగలు ఏమంటే మనకు అన్నీ తెలిసిన పండగలు, ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే మన కల్చర్ కాబట్టి. తెలంగాణ పండగలు అంటే దసరా, దీపావళి, రంజాన్, త్వరలో రాబోతున్న బక్రీద్, బక్రీద్, మొహర్రం, వినాయక చవితి, వినాయక చవితి, ఉగాది, హరితాళిక, హరితాళిక, హోలీ, తొలి ఏకాదశి, తొలి ఏకాదశి. అతిపెద్ద పండుగలు బతుకమ్మ, బోనాలు. తెలంగాణ అతిపెద్ద పండుగలు బతుకమ్మ, బోనాలు, దసరా, దీపావళి, రంజాన్, బక్రీద్, మొహర్రం, వినాయక చవితి, ఉగాది, హరితాళిక, హోలీ, తొలి ఏకాదశి, గురునానక్ జయంతి, గురునానక్ జయంతి అవునా, క్రిస్మస్, క్రిస్మస్. ఇవన్నీ కూడా తెలంగాణలో ప్రధానంగా జరిగేటటువంటి పండుగలు. కానీ మన స్టేట్ ఫెస్టివల్స్ ఏంటంటే బతుకమ్మ, బోనాలు. వీటిపైన మనకు పూర్తి అవగాహన. ఆ బతుకమ్మ పండుగ ఏంది, బోనాల పండుగ ఏంది, తెలంగాణలో ఉన్న ప్రధానమైన పండుగలు ఇవి. ఇవన్నీ మీకు తెలుసు, చెప్తాను సందర్భాన్ని బట్టి. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమొస్తుంది? తెలంగాణ జాతర. తెలంగాణ అంటేనే జాతర. తెలంగాణలో ప్రధానమైన జాతరలు ఏంటంటారు? ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క జాతర జరుగుతుంది. అవునా, మహబూబ్ నగర్ తీసుకోగానే మన్నెంకొండ, సిరిసన గట్ల, జట్టుకూర్మతి, జోగులాంబ, రంగాపురము, ఇవి జరిగేటువంటి జాతర. నల్లగొండ జాతర, నవనాథ శిథిలగుట్ట జాతర, మన్నెంకొండ జాతర. తెలంగాణలో ప్రధానంగా జరిగేటటువంటి బోనాల్లో జరిగేటటువంటి జాతరలు ఉన్నాయి. ఆ జాతరలు ఎక్కడున్నాయి? దాని ప్రత్యేకత ఏంది? ఆ జాతర దేనికి ప్రసిద్ధి చెందింది? దాని యొక్క ప్రత్యేకత ఏంది? తెలంగాణ జాతర అనగానే తెలంగాణ కుంభమేళా అంటాం. ఆ కుంభమేళా అంటే తెలంగాణ అతిపెద్ద జాతర, తెలంగాణ కుంభమేళా. ఏంది తెలంగాణ అతిపెద్ద జాతర అంటే? సమ్మక్క సారాలమ్మ జాతర. రెండో అతిపెద్ద జాతర ఏంది? రెండో అతిపెద్ద జాతర సూర్యాపేటలో జరిగేటటువంటి జాతర. అట్లా తెలంగాణ ఉన్నటువంటి జాతరలు ఏమి ఉన్నాయి, అవిటిపైన అవగాహన. తెలంగాణ ఉరుసులు, ఈ ఉరుసులు ఎక్కడ జరుగుతాయి? తెలంగాణ ఉరుసు అంటే ఏంది?
ఉరుసుని ఎక్కడ జరుపుతారు? ఎక్కడ జరుపుతారు? దర్గాల దగ్గర జరుపుతారు. దేవుని దర్గా పహాడీ షరీఫ్ దర్గా ఉంది, కాజీపేట దర్గా ఉంది, నల్గొండ దర్గా ఉంది, బిజ్గిరి షరీఫ్ ఉంది. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ఉరుసులు ఏంటి? ఇది తెలంగాణ సంస్కృతి. తెలంగాణ పండగలు, జాతరలు, ఉరుసులు, ఇవి రేపు చెప్తా. ఆ తర్వాత తెలంగాణ కళలు, జానపద కళలు ఏంటి? జానపద నాటక జానపద కళలు అంటే గంగిరెద్దులు అంటే ఏంది, బుడబొక్కలోళ్ళు అంటే ఏంది, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో సంచరించేటటువంటి బాలసంతులు అంటే ఎవరు, వీర ముష్టికారులు అంటే ఎవరు, సాధన సూర్యులు అంటే ఎవరు, అవునా? ఇవి తెలంగాణలో కళలు, జానపద కళలు. జానపద తెలంగాణ నాట్యం, తెలంగాణలో ప్రధానమైనటువంటి నాట్యం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఖండాంతరాలకు వ్యాప్తి చెందుతున్న నాట్యం పేరని శివతాండవం. ఆ పేరని శివతాండవం అంటే ఏంది? ఇవన్నిటిపైన కూడా మీకు అవగాహన ఉండాలి. ఇది తెలంగాణ కల్చర్. తెలంగాణ పండగలు, జాతరలు, ఉరుసులు, వారసత్వం, కళలు, సాంస్కృతిక పునరుజ్జీవనం, తెలంగాణ సమాజం, తెలంగాణ సాహిత్యం, ప్రముఖ వ్యక్తులు, ఇక్కడే ఉన్నటువంటి 33 జిల్లాల సమాచారం. ఇది తెలంగాణ సంస్కృతి. చరిత్ర కూడా మీకు తెలవాల్సిందే, బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకోవాల్సిందే. తెలంగాణలో జరిగిన ఉద్యమాలు నేర్చుకోవాల్సిందే. గిరిజన ఉద్యమాలు, ఆది హిందూ ఉద్యమాలు, పత్రికల ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, గిరిజన తిరుగుబాట్లు, ఎంఐఎం, ఆర్ఎస్ సమాజ్, సాలార్జంగ్ సంస్కరణలు ఏంది, హైదరాబాద్ అభివృద్ధి ఏంది, ఆపరేషన్ పోలో అంటే ఏంది, జైన్ ఇండియా ఉద్యమం అంటే ఏంది, ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను. వీటన్నిటిపైన అవగాహన తెచ్చుకుంటే 200 మార్కులు మీ జేబులో కాదు, మీ జీవితానికి స్టార్ తిరిగిపోయినట్టే. సో రేపు తెలంగాణ కల్చర్ టాపిక్ స్టార్ట్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ.